చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణం నందుగల ఉప విభాగపు పోలీసు అధికారి కార్యాలయంను తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్ప నాయుడు తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా కేసుల నమోదు, వాటిని ఎలా పరిశోధించారు, క్రైమ్ రేటు గురించి అడిగి తెలుసుకున్నామని తెలిపారు. తిరుపతి పట్టణంకు ముఖద్వారమైన రేణిగుంట అత్యంత ముఖ్యమైనదని, 4 జాతీయ రహదారులు కలిసే ప్రదేశమని, రేణిగుంట రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టు ఉండడంతో ప్రత్యేక దృష్టి పెట్టామని, గత 3 సంవత్సరాల సమయంలో సైబర్ క్రైమ్ కూడా పెరిగాయని, మరియు గుట్కా గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపే దిశగా స్థానిక పోలీసులు అడుగులు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ తనిఖీల్లో తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడుతో పాటు డీఎస్పీ రామచంద్ర, ఎస్ఐ సునీల్ కుమార్ తదితరులున్నారు. పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది గుర్తించుకోవాలి. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో మనకి ఇండస్ట్రియల్ ఏరియా పెరగడం, తర్వాత నెంబర్ ఆఫ్ టూరిస్టులు ఇవన్నీ పెరగడం వల్ల కొద్దిగా ప్రాపర్టీ అఫెన్సెస్, వైట్ కాలర్ అఫెన్సెస్ కొద్దిగా పెరగడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ కూడా పెరగడం జరిగింది. సో మారుతున్న అర్బన్ స్ప్రాల్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసింగ్ కూడా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మనం. అదేవిధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయానికి వస్తే, మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్ లో కొద్దిగా రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ లోకి వచ్చాయి, థ్యాంక్స్ టు ఎఫర్ట్స్ మేడ్ బై ద లోకల్ పోలీస్. కానీ అది ఇంకా రోడ్ సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా కడుతున్న రోడ్లు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా రేణిగుంటలో టౌన్ ఫ్యాక్టర్స్, ఇక్కడ సంబంధించిన అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో, తర్వాత గంజా గుట్కా వీటన్నింటి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ పెంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కి సంబంధించిన డైనమిక్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అక్కడ విఐపి సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకుని మంచి ఆడిట్స్ కండక్ట్ చేయడం, తర్వాత మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం, తర్వాత డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ వింగ్ ని స్ట్రెంగ్థెన్ చేయడం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేయడం జరుగుతూ ఉంది. ఎయిర్పోర్ట్ సైడ్ ఇవన్నీ కూడా రోడ్ యాక్సిడెంట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, క్రైమ్ అగెనెస్ట్ చిల్డ్రన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ అయ్యేటట్లు కూడా మనం చేస్తా ఉన్నాం. కొన్ని రీసెంట్ గా రిపోర్ట్ అయిన క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, ఎస్పెషల్లీ చిల్డ్రన్, వారం రోజుల్లోనే 2 క్రైమ్స్ మనం ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. సో దిశ కాన్సెప్ట్ లో వచ్చిన ఈ ఇనిషియేటివ్స్ అన్ని కూడా పక్కగా అమలు అయ్యేటట్లు, ఎస్ఓఎస్ కాల్స్ ప్రాపర్ గా వెంటనే రెస్పాండ్ అయ్యేటట్లు, డైల్ 100 ప్రాపర్ గా యాక్టివేట్ అయ్యేటట్లు కూడా మనం చేస్తా ఉన్నాము. సో పబ్లిక్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. ఇంకా రానున్న కాలంలో మరి ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.